శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేసి కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని జిల్లా గ్రంథాలయం నుంచి కొండారెడ్డి బుర్జు వరకు న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని గ్రంథాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, మాజీ చైర్మన్ చంద్రశేఖర్ కల్కుర, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కాగడాలు, కొవ్వొత్తులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమకు మణిమకుటమైన కర్నూలు ఇంతవరకు ఎన్నో త్యాగాలు చేసిందని, న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా వికేంద్రీకరణకు అందరూ మద్దతు పలకాలని కూడా హితవు పలికారు. ఈరోజు కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మరి మా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయినటువంటి కల్కుర గారు, గంగాధర రెడ్డి గారు, విద్యావేత్త పెద్దలు కేవి సుబ్బారెడ్డి గారు, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న పెద్దలు మద్దిరెడ్డి గారు, మా ఉద్యోగుల సంఘ నాయకులు గోవిందరెడ్డి గారు, మా అందరి ఆధ్వర్యంలో ఈరోజు చారిత్రాత్మకమైన రాయలసీమ జిల్లాలకు మణిమకుటమైనటువంటి కర్నూలు జిల్లాలో ఒక చారిత్రాత్మకమైన కట్టడమైన కొండారెడ్డి బురుజు ముందర రాయలసీమ వాంఛను, రాయలసీమ ప్రజల కోరికను ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులకు, కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా కాగడాల ప్రదర్శనతో పాటు క్రొవ్వొత్తుల ప్రదర్శనను కూడా మేము నిర్వహిస్తున్నాం. ఈరోజు మేము ఈ ప్రదర్శన ద్వారా డిమాండ్ చేస్తున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలా, ఏదైతే శ్రీబాగ్ ఒడంబడిక ఉందో దాని ప్రకారము కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడాన్ని రాయలసీమ ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు. ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ప్రతిపక్ష పార్టీల రాయలసీమ వాసులందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తే కర్నూలు జిల్లాలోనే కాకుండా రాయలసీమ జిల్లా అంతా కూడా అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది. కర్నూలులో లక్షలాది కుటుంబాలు రాయలసీమ వ్యాప్తంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది, వేలాది న్యాయవాద కుటుంబాలు బాగుపడతాయి, లక్షలాది